వస్తుంది కదా. సో ఇన్వెస్టిగేషన్లో లా అండ్ ఆర్డర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, నేను ట్రాఫిక్లో ఉన్నాను. సో ఇన్వెస్టిగేషన్లో ఏం బయట వస్తే దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది. వివాదన ఏం లేదు, ఇది అట్లా ఏమో మనకు పర్సనల్గా వాళ్ళు ఎవరని నాకు తెలియదు, నేనెవరని వాళ్ళకి తెలియదు, కొత్తగా నేను కూడా వచ్చాను ఇక్కడికి. సో ఎన్నో రోజు నుంచి సాగుతుంది, అట్లా ఏం కాదు. ఇన్సిడెంట్ అది మీరు వాళ్ళని అడగాలి సార్. ఇప్పుడు ప్రతిసారి ఇలా చేస్తుంది అంటున్నారు కదా, అంటే మీరు వ్యక్తిగతంగా ఆమెతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? నేను ఒకసారి రిక్వెస్ట్ చేశాను, నేను కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, ఇట్లా మరి ఎమర్జెన్సీకి బండి బయట వెళ్ళాల్సింది ఉంటుంది, కొంచెము మీరు కోఆపరేట్ చేయండి అని కూడా మనం చెప్పడం. అంటే నేను ఎవరు బిహేవియర్ ఎవరు దీని గురించి నేను జడ్జ్మెంట్ ఏమి ఇవ్వను. అంటే అట్లా ఏం చెప్పలేదు, ఆమె చేసింది కరెక్ట్ అని చెప్పి వెళ్ళింది. సార్ ఇంకొకటి కూడా, వరుసగా మూడు రోజులు ఆమె 3000 పైగా కూడా చలాన్ వేశారు. మీరు ట్రాఫిక్ అధికారిగా ఉన్నారు కాబట్టి ఆ కోపంతో కూడా ఈ విధంగా బిహేవ్ చేసుకుంటున్నారు? చలాన్ చూడాలి, దేనికి చలాన్ వేశారు? దాదాపు ర్యాష్ డ్రైవింగ్ ఒకటి ఉంది, తర్వాత నెంబర్ ప్లేట్ సంబంధించి ఒకటి ఉంది. ఓకే, రూల్స్ ఒబే చేసినట్టుగా. అంటే అది నెంబర్ ప్లేట్ కరెక్ట్గా ఉందా లేదా? లేదనంటే మళ్ళీ చలాన్ వేసి ఉంటారు. అంటే ఒకటి బండి కాదు, రెగ్యులర్గా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మీరు చూస్తుంటారు, మన ఎన్ఫోర్స్మెంట్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. సో బయట వచ్చిన బండి పైన ఫైన్స్ ఉంటుంది. ఆ కోపంతో చేసే అవసరం లేదు అంట, అది అవసరం లేదు. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థాంక్యూ. Hi everybody, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.